ఈరోజు మనం ధ్యానించే వాక్యం విశ్వాసములో స్థిరత్వం, స్టెడ్ఫాస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసం నుండి తొలగిపోయేవారు ఉన్నారు చాలామంది. అంటే ముందున్న విశ్వాసం తర్వాత వారి జీవితంలో కనబడదు, విశ్వాసం సన్నగిల్లిపోతుంది, దేవుని మీద అంత నమ్మకం అంతా కూడా తగ్గిపోతుంది. శ్రమలు రాగానే వారి విశ్వాసము మటుమాయమైపోతుంది. కానీ క్రైస్తవ విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎలాగుండాలి? విశ్వాసులు వారు కదలకుండా ఉండాలట, స్థిరంగా ఉండాలట, విశ్వాసంలో నిలకడగా ఉండాలట. గాలి, వాన, వరద, భూకంపం ఇలాంటివి వచ్చినా కానీ నీ జీవితం మీద, నీ ప్రయాసాలు మరి బాధలు నీ జీవిత నావ మీద కొట్టినా నీ విశ్వాసం దేవుని యందు స్థిరంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుడు లేని వారు ఎలాగుంటారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. గాలి రాగానే పొట్టు ఎగిరిపోతుంది కదా, అలాంటి వారం కాం మనం. ఆకాశంలో నిత్యం నిలకడగా నిలుస్తుందంట దేవుని వాక్యం. గతించని దేవుని మాటలు కలిగిన మనము అచంచలమైన విశ్వాసం దేవునిలో ఉండాలి. నీ విశ్వాసం ఎప్పుడు కూడా అంటే స్థిరంగా మరి బలంగా ఉండాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొదటి కొరింథీ 15:58 వచనం చూడండి. 1 Corinthians 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. నువ్వు ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలి. నీవు నీ విశ్వాసములో స్థిరంగా ఉండాలి, కదలని వానిగా ఉండాలి. ఎందుకంటే నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. నువ్వు ప్రభువును నమ్ముకున్నావు. ఈ ప్రభు ఎవరు? ఆయన మృతిని గెలిచినవాడు, నీకు మరణం మీద విజయం ఇచ్చినవాడు, పాపం మీద నీకు విజయం ఇచ్చినవాడు. జయశాలి అయిన ప్రభు నీలో ఉన్నాడు. కాబట్టి నీకు ఈ జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా కదలకుండా నిలవాడాలి. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. చూడండి, కొన్ని కుటుంబాల మీద శ్రమలు వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తుంది, కొన్నిసార్లు కొన్ని రోగాలు నిన్ను పీడిస్తుంది, శత్రు బాధ ఉంటుంది, ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటుంది. ఇలాంటివి విశ్వాసి ఎన్నడూ భయపడడు, విశ్వాసాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని తెలుసు. ఈరోజు వాక్యం ద్వారా మనం అదే నేర్చుకుంటున్నాం. యాకోబు పత్రిక 1:8 ఉంది, సందేహించువాడు ఏ విధంగా ఉంటాడు? సందేహించువాడు దేవుని మాట యందు నమ్మకం లేనివాడు, సందేహించువాడు దేవుని శక్తి యందు మరి విశ్వాసం లేనివాడు. కాబట్టి ఎలాగుంటాడు? అట్టి మనుషుడు ద్విమనస్కుడై, యాకోబు రాసిన పత్రిక 1:8 అట్టి మనుషుడు ద్విమనస్కుడై, హీజ్ అ డబుల్ మైండెడ్ పర్సన్. చేస్తాడా చేయడా, రోగం కుదురుతుందా, ఈ రోగంతో నేను చస్తానా, ఈ అప్పుల బాధలో మా యొక్క కుటుంబం మునిగిపోతుందా, మమ్మల్ని దేవుడు ఉద్ధరిస్తాడా, మమ్మల్ని బాగు చేస్తాడా, ఇవన్నీ అనుమానాలు అన్నమాట. కానీ నీకు ఒక పేరుంది, నువ్వు మర్చిపోవద్దు. ఏం పేరు? నీ విశ్వాసి. మొదట నీ పేరు విశ్వాసి. ఫస్ట్ యువర్ ఎ బిలీవర్. అంటే దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిగా నీకు దేవుని పట్ల వాగ్దానాలు పొందుకోవడానికి ఒక వారసత్వం ఉంది, ఒక అధికారం ఉన్నది. నీకు అనుమానం ఉండకూడదు. ఇక్కడ అనుమానం చేసి అనుమానస్తుడు లేక అవిశ్వాసి ఎలాగుంటాడంటే ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. విశ్వాసం చేతనే రాజ్యాలను గెలుస్తారు, విశ్వాసం చేత సమస్తం పొందుకుంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనుట అసాధ్యం. దేవుని వెతుకువారు తప్పకుండా అతని కృపను, అతని ఐశ్వర్యాన్ని, అతని దయను అన్నీ పొందుకుంటారు కదా దేవుని వెతికేవారు. కానీ అవిశ్వాసి ఏమీ పొందుకోడు, ఎందుకంటే రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటాడు. ఈ 40 రోజులు దేవుని వెతికినారు కదా, మీ విశ్వాసం ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, మీరు కదలని వారుగా ఉండాలి, దేవుని కార్యాలయం ఆసక్తి గలవారై ఉండాలి, దేవుని వాగ్దానాల పట్ల నీకు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి, గొప్ప విశ్వాసం దేవునిలో ఉండాలి, దేవుని కార్యం నెరవేరుస్తాడనే గొప్ప నమ్మకం దేవుని పట్ల ఉండాలి. నీకు ఒకవేళ విశ్వాసం లేకుంటే నీకు ద్విమనస్సు అన్నమాట. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడని ఒక దగ్గర ఉన్నది. ద్విమనస్కులు అంటే రెండు తలంపులు గలవారు. చేస్తాడా చేయడా, గొప్ప దేవుడికి చేతవుతుందా లేదా, ఇలాంటి అనుమానాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏదైనా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెడితే ఆ దేవుడు చేయడానికి సమర్థుడని నమ్మాలి. నీ కొరకు సిలువలో తన రక్తమే నీకు ధారపోసిన తర్వాత
పాపము నుండి నేను విడిపించిన ఆ రక్షకుడు ఎందుకు నీకు సమస్తం అనుగ్రహించాడు? తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఒక ఉద్యోగము దేవుని గొప్ప సంగత, ఒక వివాహము జరిగించడం గొప్ప సంగత, ఒక వ్యక్తికి మార్మోన్స్ అనుగ్రహించడం దేవునికి అసాధ్యమా? అందుకే అంటే నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. లేకుంటే నీకు ద్విమనస్సు ఉన్నట్టు, ద్విమనస్కుడు తన సమస్త మార్గం లేదు అస్థిరుడు అని స్థిరత్వం లేదు. కాబట్టి ప్రభువులన తనకి ఏమైనా దొరుకునని తలంచుకున రాదు. అంటే ఈ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం, పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ 2:5 ఒక మాట అంటాడు. ఆ కొలసీ సంఘస్థులను ప్రశంసిస్తున్నాడు, వారి విశ్వాసము చూసి ఆనందిస్తున్నాడు. కొలసీ 2:5, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌల్ ఇస్ సో హ్యాపీ. బా, నేను చేసిన ప్రయాసం వ్యర్థం కాలేదు కదా, నేను చెప్పిన బోధ మరి వ్యర్థంగా పోలేదు కదా, నేను చెప్పిన వాక్యాలన్నీ విశ్వాసులో హృదయంలో నాటబడి మరి వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి లోకానికి మాదిరిగా ఉన్నారు, వారి స్థిర విశ్వాసం చూసి నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులకు మరి దేవుడు వారికి ఇచ్చిన మంద ఆత్మలో ఎదుగుతుంటే చాలా సంతోషం కలుగుతుంది. కొన్నిసార్లు సంఘంలో కొందరు విశ్వాసులు కొన్ని సమస్యలు రాగానే మంత్రశక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు, అటు ఇటు పరిగెత్తూ ఉంటారు, దేవుళ్ళు నమ్మకం లేదు, కప్పగంపులు వేస్తూ ఉంటారు. అక్కడ పోతే బాగుతుంది, ఇక్కడ పోతే బాగుతుంది, ఎక్కడ పోతే బాగుంది. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని సహాయం కోరితేనే బాగుపడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని ఎప్పుడు నువ్వు అనుకో అవసరం లేదు, ఎందుకంటే నీ వేల కొలది వాగ్దానాలు నీ చేతిలోనే ఉంది, జీవం గల దేవుడు నీ మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి సమస్తం పొందుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు కొలసీ సంఘంలో ఉన్న విశ్వాసుల స్థిర విశ్వాసం చూసి చాలా ఆనందిస్తున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని విడిచిపోకుండా, అంటే వదలకుండా స్థిరంగా ఆయనలో నాటబడాలని మనం నేర్చుకుంటున్నాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 51:10 Psalms 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజే, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు కావాలి. యు హావ్ టు బి స్టెడ్ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో స్థిరమైన మనసు కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి. 40 రోజులు త్రాగకుండా ఉన్నారు చాలామంది, త్రాగకుండా పాపం చేయకుండా 40 రోజులు తమను తాము కాపాడుకున్నారు. ఈ 40 రోజులైన తర్వాత వెంటనే మరి తిరిగి, అయ్యో వాక్యంలో ఉంది కదా, కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగి వదిలిపెట్టిన పాపాన్ని తిరిగి ఆ పాపం చేయడం, అది ఎంత భ్రష్ట స్వభావం కదా. ఒక్కసారి నువ్వు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎందుకు చేయాలి? దేవుడు నీకు శక్తిని ఇస్తాడు కదా. కనుక అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవునికి హృదయానుసారుడైన భక్తుడు అంటున్నాడు, నాకు స్థిరమైన హృదయం కావాలి, ఎందుకంటే మాటి మాటికి నేను పాపం చేయకూడదు. ఇప్పుడు నేను దేవుడు గొప్పవాడు అంటున్నాను, దేవుని బిడ్డను అంటున్నాను, దేవుడు నాకు మేలు చేసినాడు అని అంటున్నాను. తర్వాత నా జీవితంలో ఇట్టి మార్పు రాకూడదు. తర్వాత నేను దేవుని వదిలిపోనట్టి భ్రష్టమైన హృదయం నాలో ప్రవేశించొద్దు. ఎల్లకాలం ఏకరీతిగా నేను ఉండాలి, దేవునిలో నమ్మకం కలిగి ఉండాలి. నాలో నీవు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు, నాలో శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాడు. 108 కీర్తన చూడండి, 1 దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదాను, నా ఆత్మ పాడుచు గానము చే. నీ హృదయం నిబ్బరంగా ఉందా? యెహోషువతో దేవుడు సెలవిస్తాడు, దిగులు పడకు, నువ్వు భయపడకు, నిబ్బరముగా ఉండు. నిబ్బరమైన మనస్సు అది ప్రార్థన ద్వారానే నీకు లభిస్తుంది. ప్రతి కార్యంలో ఆ యొక్క గొప్ప ధైర్యము, ఆ శక్తి, ఆ నెమ్మది, ఆ సమాధానం, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు దేవుడు అలాంటి నిబ్బరమైన హృదయాన్ని నీకు ఇస్తాడు. నా హృదయం ఎలాగుందంటున్నాడు కీర్తనకారుడు, నిబ్బరంగా ఉంది, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుతాను, నేను స్తుతిగానం చేస్తాను. అంటే దేవుల్లోనే ఆనందం. ఈ లోకరీతిగా మనం ఆనందం వెతికితే అది ఆనందం కాదు, మోసపోతాం. కానీ దేవుల్లోనే నీకు నిజమైన ఆనందము లభిస్తుంది. 119 కీర్తన 4:6 చదువుదాం.
నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. వా, నీ ఆజ్ఞలను నేను జాగ్రత్తగా పాటించాలి, నీవు నాకు ఆజ్ఞాపించినవన్నీ నేను చేయాలి, నీ కట్టడలను గైకొనాలి, అలాగూ నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. దేవుని స్తోత్రం. ఎంత వాక్యం వింటున్నావు, మరి వాక్యం అందరి దగ్గర రావడం లేదు కదా. ఎంతగా దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందో అంతగా తీర్పు కూడా ఉందని మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎక్కువగా వింటున్నాం, ఎక్కువగా తీర్పుకు గురవుతాం. అంటే నీకు అంత తెలిసి తెలిసి నీవు తప్పు చేయకూడదు. ఒక్కసారి వదిలిపెట్టిన పాపాన్ని ఇక మళ్ళీ తిరిగి ఆ పాపం చేయకూడదు. త్రాగుడు వదిలిపెట్టినావా? ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, మందిరం వెలుపల ఉన్నా, మిద్ద మీద ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టిన పాపాన్ని తిరిగి చేయకూడదు, లేకుంటే నీకు మరణం ఉన్నది. తొందరలోనే నీకు మరణం ఉన్నది. దేవుని మాట ఇది. ఎందుకంటే వాక్యం వింటున్నావు, నీ ప్రవర్తనను ఏం చేయాలి, చక్కబెట్టుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నాకెంత మేలు, నా కీడు తొలగిపోతుంది, నాకు మరణం తొలగిపోతుంది, నా కుటుంబంలో సమాధానం ఉంటుంది, నాకు ఆరోగ్యం ఉంటుంది. నాకు ఎంత మేలు నీ మాట వింటే. వదిలిపెట్టిన పాపం ఏది కూడా తిరిగి 40 రోజులైన తర్వాత చేయడానికి తెగించొద్దని ప్రభు దాసురాలుగా మీకు దేవుని వాక్యం ఆనబెట్టుకొని చెప్తున్నాను. డోంట్ రిపీట్ ద సేమ్ సిన్. 40 రోజులు ఎప్పుడైపోతుందో తిరిగి మేము అదే పాపంలో ఉంటామని అనుకోకూడదు. వదిలిపెట్ట ఆ పాపాన్ని. వదిలిపెట్టినావు ఈ 40 రోజులు, ఇక మీద అది చేయకూడదని ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం నుండి మనం ఇలా నేర్చుకుంటున్నాం, దృఢమైన విశ్వాసం నీకు దేవునిలో కావాలని. హెబ్రీ పత్రిక 3:15 చూడండి. Hebrews 3:15, నేడు మీరు ఆయన శబ్దమును వినిడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. పాపం చేసి దేవుని కోపాన్ని మీ జీవితంలోకి తీసుకొని రాకుండా మీ హృదయాలు కఠినపరచుకొనకూడదని. నేడు, రేపు నీది కాదు, రేపేమవుతుందో నీకు తెలియదు. నేడు అనే సమయం ఉండగానే నీవు మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. దేవుని బిడ్డలు బుద్ధి చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాలి. భక్తులు గద్దించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించాలి. పాపమును వదిలిపెట్టాలి. పాపము నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది. పాపము నీకు ఇచ్చేదేమీ లేదు, పైగా నరక పాత్రునిగా చేస్తుంది. వాక్యము వినాలి, ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. ఏకదృష్టి కావాలని కీర్తనకారుడు ప్రార్థిస్తుంది. గివ్ మీ వన్నెస్ ఆఫ్ మైండ్ లార్డ్. ఎందుకంటే అటు దేవుడు, ఇటు పాపము, అటు ఆజ్ఞను గైకొనడం, ఇటు ఆజ్ఞను వదిలిపెట్టడం కాకుండా నాకు ఏకదృష్టి నిన్ను అనుసరించడానికి నాకు దయచే. 86:11 చూడండి. 86:11, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏక కాన్సన్ట్రేషన్ నాకు దయచే, ఏకదృష్టి దయచే. నా కన్నులు అటు ఇటు చూడకూడదు, నేను దేవుని గురిగా పెట్టుకోవాలి. ప్రభువే నా గమ్యంగా ఉండాలి. ఇది సిలువ దారి కదా మనం నేర్చుకుంది 40 రోజులు. ఏం దారి అది? సిలువ దారి. మన గురి ఎవరు? ప్రభు అయి ఉన్నాడు. మన గమ్యము ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అలాంటి ఏకదృష్టి నాకు కలిగజే. నీ నామముకు నేను భయపడాలి, నేను పాపం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చాలామంది మరి చాలా నిష్టగా 40 రోజులు వచ్చినారు, చాలా సంతోషం. ఇది అయిన తర్వాత కూడా ఇలాగూ దేవుని బిడ్డలందరూ కూడుకోవడానికి మీకు అనేకమైన కార్యక్రమాలు ఉంది, దేనిని కూడా అలక్ష్యం చేయకూడదు. ఎంత సంతోషం అండి దేవుని బిడ్డలందరూ కూడుకుంటే. మీరు సమాజంగా కూడుకొనుట మానకూడదని వాక్యంలో ఉంది. ఇలాగో దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. 40 రోజులు నేను వెళ్ళాలి, ఇంకా గుడి మానుకుంటాను అనుకుండా ఆరాధన సమయానికి వచ్చి ఆరాధించాలి. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఉపవాసన ప్రార్థనకు రావాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రావాలి. ఇది దేవుడే కదా తన దాసులకు ఆలోచన ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు పెట్టింది. ఒక మనిషి సొంతగా ఏం చేయగలడు? నేను ఇప్పుడు ఒంటరిగా నేనేం చేయగలను? దేవుడు నాకు తోడుండి నాకు ఆలోచనలు ఇస్తేనే కదా ఈ సంఘం నడిపించేది. కాబట్టి దేవుడే పిలుస్తున్నాడని అర్థం.
ఏదైనా కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయగానే దేవుడు నిన్ను ఆ సహవాసానికి పిలుస్తున్నాడని అది నిర్లక్ష్యం చేయకూడదు. నీవు దేవుని సన్నిధికి రావడం ఎంత సంతోషం. దేవుని సన్నిధిలో బలం ఉన్నదంట, ఘనత ఉందంట, ప్రభావం ఉందంట, శక్తి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. దేవుని సన్నిధిలో నీకు దొరకందంటూ ఏమీ లేదు. కాబట్టి ఇలా మా సంఘం పెరగాలి, ఇంకా వ్యాపించాలి, సమాజంగా కూడుకునటం మానకూడదు, ఆరాధనకు క్రమంగా రావాలి, ఆరాధన దినం పవిత్రంగా ఆచరించాలి, ఆరాధన దినం ఫంక్షన్లు పార్టీలు ఇవి పెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి రావాలి, ఆరాధించాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆరాధన మానుకుంటారు, గుడి మానుకుంటారు, ప్రార్థన మానుకుంటారు, బైబిల్ చదవడం మానుకుంటారు. అలా కాకుండా యోబులాగా ఉండాలి మన విశ్వాసం. యోబు ఏమంటున్నాడు చూడండి, యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతున్నాను. చూడండి, ఆయన చంపినా నేను ఆయనను వదలను. అంత స్థిరమైన విశ్వాసం యోబు. యోబు మనకందరికీ మాదిరి కదా, ఓర్పుకు సహనంకు మాదిరి, విశ్వాసముకు మాదిరి. ఆయన సమస్తం కోల్పోయినాడు కానీ దేవుని కోల్పోలేదు. నీకు ఏది పోయినా ఏదున్నా దేవుని సన్నిధిని నువ్వు కోల్పోకుంటే చాలు. దేవుని స్తోత్రం, నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఎన్నో రెట్లు తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. దావీదు కోల్పోయినాడు, సమస్తం కోల్పోయినాడు, సమస్తం సంపాదించుకున్నాడు. యోబు సమస్తం కోల్పోయినాడు, రెండంతలుగా దేవుడు తిరిగి ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం. విశ్వాసము బలమైతే, బలంగా ఉంటే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు నీ యొక్క సహవాసం కూడా శ్రేష్టమైన సహవాసం ఎంచుకోవాలి. కీప్ ద కంపెనీ ఆఫ్ ద వైజ్ అనే వాక్యంలో ఉన్నది, నీవు జ్ఞానులతో సహవాసం చేయాలి. సామెతలు 13:20 ఒకసారి చూద్దాం. సామెతలు 13:20, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపో. నీ సహవాసం ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది నీ జీవితం. కాబట్టి దేవుని జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే దైవ జ్ఞానం నీకు ఉంటుంది. అలాగే 1 కొరింథీ 15 ఒకసారి చూద్దాం. 1 కొరింథియన్స్ 15:33, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 40 రోజులు చెడు సాంగత్యం మాని, త్రాగుడు మాని, పాపం మాని, మాంసాహారాలు మాని, నిష్టగా దేవుని సన్నిధికి వచ్చిన వారు ఈ మాట గమనించండి. దుష్ట సాంగత్యము మంచి నడవడి కానీ ఏం చేస్తుంది? చెరిపిస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకూడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్తున్నా. ఎంత ఘాటైన మాట కదా, నీకు సిగ్గు కలగాలని చెప్తున్నాను అంటున్నాడు పౌలు ఆత్మావేశంతో. మీరు దుష్టులతో సాంగత్యం చేయకండి, వారికి దేవునిపై నమ్మకం లేదు. దేవుని బిడ్డలు కారు వారు. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం. దేవుని జ్ఞానం గలవారితో సహవాసం చేస్తే నీకు జ్ఞానం లభిస్తుంది. దుష్ట సాంగత్యం ఉంటే మంచి ప్రవర్తన కూడా చెడిపోతుంది. కాబట్టి నీవు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకూడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇలాగ నేను చెప్తున్నాను. దేవుని రాజ్యము నీతిని మొట్టమొదట వెతకాలని Matthew 6:33 ఉంది. ఒక తీర్మానం చేసుకోవాలి, 40 రోజులైన తర్వాత ఒక తీర్మానం. దేవా, ఈ లోకంలో నేను నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను మొట్టమొదట వెతుకుతాను. నీ కొరకే నేను నా సమయాన్ని ప్రాధాన్యత ఇస్తాను. ఐ విల్ గివ్ టాప్ ప్రయారిటీ టు యూ లార్డ్. నీ కార్యాలయంలో నేను ఆసక్తి కలిగి ఉంటాను, నిన్ను నేను వెతుకుతాను, ప్రార్థన జీవితం కలిగి ఉంటాను, విశ్వాసంలో నేను స్థిరంగా ఉంటాను, నీతి ప్రవర్తన గల వ్యక్తిగా నేను ఉంటాను, పాపాన్ని నేను ద్వేషిస్తాను, విమనస్సును నేను అసహించుకుంటాను, ఏకదృష్టి కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పేతురు ఏమంటున్నాడు ఒకసారి చూడండి, 2 పేతురు 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడు యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. అంటే పేతురు ఏమంటున్నాడంటే, మీకు అన్ని సంగతులు తెలుసు, మీరు నేర్చుకున్నారు చాలా కార్యాలు, మీరు ఎప్పుడు కూడా తప్పుడు బోధల వైపు తిరగకండి.
నీతికి విరోధులు చేసే బోధల వైపు మీరు తొలగిపోవాలి, బోధల నుండి తొలగిపోవాలి. మీ కలిగిన స్థిర మనస్సును మీరు విడిచిపెట్టకుండా కాచుకొనుడి కాచుకోవాలంట. వాచ్మ్యాన్ ఏం చేస్తాడు, ఒక బిల్డింగ్ను కాపాడతాడు. కానీ నేను ఎప్పుడు చూస్తాను, ఉదయకాలం నేను ఇక్కడికి రావాలని మా ఇంటి నుండి కారులో వస్తుంటే ఏటీఎం సెంటర్స్ కనబడింది, ఆ వాచ్మ్యాన్ గురకాలు కూడా నిద్రపోతున్నాడు. నాకు అనిపిస్తుంది ఎవడన్నా వచ్చి వాళ్ళని చంపి అంతా లూట్ చేసుకొని వెళ్ళిపోతాడు కదా. వాచ్మ్యాన్ ఎట్లుండాలండి, నిద్రమత్తతో ఉండాలా? వాచ్మ్యాన్ ఎప్పుడు మెలకుంటాడు కదా. అందుకే దేవుని బిడ్డలకు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఎలాగుండాలి, మెలకుగలిగి ఉండాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీవు మెలకుగలిగి ఉండాలి. నీ స్థిర మనసును కాపాడుకోవడానికి మెలకుగలిగి ఉండాలి. నీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకొని ఉండాలి. నీ విశ్వాసం ఎక్కడ పతనమైపోతుంది, ఎక్కడ సన్నగిలిపోతుంది, ఎక్కడ నిన్ను మరి విశ్వాసం నుండి దూరం అయిపోతావు, దేవునిలో స్థిరంగా ఉండాలి నేను అని నీవు ప్రభువును వేడుకోవాలి. స్థిర విశ్వాసం కలిగి ఉండాలి, స్థిర మనసు కలిగి ఉండాలి. ఎప్పుడండి విశ్వాసులు అంటే ఒక కాపరికి తెలుస్తుంది విశ్వాసుల పరిస్థితి. వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తాం కదా, వచ్చి చెప్తుంటారు కదా వాళ్ళ బాధలని, అమ్మా వ్యాపారం నష్టం వచ్చేది, ఇక మేము చచ్చిపోతామమ్మా, మేమందరం పిల్లలు మేమందరం కలిసి విషయం తెలిసి విషయం పుచ్చుకొని ఏం చేస్తారట. ఎంత బాధ కలుగుతుంది తెలుసా మా అలాంటి వాళ్ళకు, ఎందుకంటే ఇంత ప్రయాసం చేసి ఇంత వాక్యం నూరిపోసినా కానీ వీళ్ళ మదిలో వాక్యము లేదు కదా అని బాధ కలుగుతుంది. అలాగ చాలాసార్లు వచ్చి మాకు ధమ్కీలు ఇస్తారు అమ్మ, మేము చచ్చిపోతాం, మేమందరం చచ్చిపోతాం. నేను ఒకరోజు అన్నాను సరే చావు చావు, ఎందుకంటే చస్తా అనేవాడు ఎప్పుడు కూడా చావాడు, నాకు తెలుసు చస్తా చస్తా అని అందరిని బెదిరిస్తారు. చావకుండా నేను నూనె రాసి ప్రార్థన చేసినాను, ఇప్పుడు బ్రతికే ఉన్నారు అందరూ, దేవుని స్తోత్రం హల్లెలూయా. మనల్ని చంపడానికి కాదు కదా ప్రభు ఈ రక్షణ మార్గంలో ఉంచేది, ఆయన జీవిస్తున్నాడు గనక మనం కూడా జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాన్ సువార్త 14:19 అందరం కలిసి చూద్దాం. John 14:19 నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరొకసారి చెప్పండి, నేను జీవించున్నాను గనుక మీరును జీవిస్తారు. ఆయన జీవిస్తున్నాడు, ఆయన మృతుడు కాడు. 40 రోజులు సిలువ ధ్యానం చేసినాం, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఆయన తిరిగి 3వ రోజు లేకుంటే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే కదా. కానీ ఆయన మృత్యుంజయుడైనాడు, ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు, ఆయన జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుని మనం రక్షకునిగా స్వీకరించి మన జీవితంలో ఆయన ఉనికిని ఆయన శక్తిని అనుభవిస్తున్నాం. మనం జీవిస్తున్నాం, మనం చావడం లేదు సమస్యలు, మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం. మనము మరి కష్టములు నష్టములు రోగములు వచ్చినప్పుడు ఓడిపోవడం లేదు, ఎందుకంటే మనలో ఆయన జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మరణించి తిరిగి మరణాన్ని గెలిచినాడు, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి పాపమును మరణాన్ని గెలవడానికి మనకు కూడా అలాంటి శక్తిని ఇస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తున్నాం. మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విడిచిపెట్టడం కానీ, దేవుని అందలి విశ్వాసం విడిచిపెట్టడం కానీ అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా మరి 40 రోజులు ఏవేవైతే మనం విన్నాము అవన్నీ మన హృదయంలో భద్రపరచుకొని విశ్వాసంలో ఇంకా ప్రగాఢమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు చాలా ప్రశంసించింది సువార్తలో ఏంటంటే విశ్వాసం. దేవుని స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఎంత మంచి మాట అండి, అది నాతో పలికితే బాగుండాలి అనుకుంటాను యేసు ప్రభు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ఇస్రాయిల్లో నేను ఇంత విశ్వాసం ఎప్పుడు చూడలేదంటున్నాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును కాక. దేవుని స్తోత్రం. తల్లి వంచండి, ప్రార్థన చేసుకో. ప్రభా నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో హెచ్చరించిన, మాతో మాట్లాడినావు నాయన. స్థిరమైన మనస్సు మాకు దయచే, విశ్వాసంలో మేము స్థిరంగా ఉండటం కృప దయచే, కాలు జారకుండా కాపాడండి నాయన. అయినా పాపము మాటి మాటికి తిరిగి చేసి నీ గాయాన్ని మేము రేపకుండా మాకు కృప దయచే. అవును మా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు. అవును అది మేలుకరం తండ్రి, నువ్వు జీవిస్తున్నావు కాబట్టి మేము జీవిస్తున్నాం, మాలో నీ ఉనికి ఉంది, మేము శక్తిగల వారంగా ఉన్నాం. సమస్యలు మా పాదముల క్రింద ఉంది ప్రభువ, రోగాలు మా పాదముల క్రింద తెచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. భయాలు మా పాదముల క్రింద ఉంది ప్రభువ, ఆటంకాలు అనర్థాలన్నీ కూడా మా పాదముల క్రింద ఉంది, ఎందుకంటే మేము విశ్వాసం గల వారమై ఉన్నాం.
ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందైనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చినావు. నిన్ను కలిగిన జీవితం ఎంత ధన్యకరమై ఉంది ప్రభు. భయము, భీతి, బెంగ అవిశ్వాసం యేసు నామంలో కొట్టిపాన వేస్తున్నాను తండ్రి. ఈ గొప్ప విశ్వాసుల గుంపుగా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ను మీరు సిద్ధపాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు విశ్వాసంలో స్థిరలుగా ఉండట కృప దయచేయమని కోరుతున్నాను. ఈ వాక్యాన్ని దీవించి ప్రభు నూరంతలుగా ఫలింపజేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్.